ఛానల్స్ అలాగే ప్రెస్ వాళ్ళకి నమస్కారం. శివపార్వతి క్రియేషన్స్ పైన సుడిగాలి అనే చిత్రాన్ని ఈరోజు ఇక్కడ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఇది తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేసుకొని ఈ సినిమా ప్రారంభించారు. వారికి ప్రొడ్యూసర్స్కి నేను నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా ఫస్ట్ టైం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వెంకటేష్ గౌడ్ అండ్ మరియు మల్లేష్ యాదవ్ ఇద్దరు నిర్మాతలుగా చేస్తున్నారు. రమేష్ దాదాపు ఒక 4-5 సినిమాలు చేసిన సీనియర్ ప్రొడ్యూసరు, అలాగే చాలా సీనియర్ కెమెరామెన్. ఫస్ట్ టైం బయట సినిమా చేస్తున్నాడు. ఆయన ఆల్రెడీ 3 సినిమాలు డైరెక్షన్ చేశాడు. ఫస్ట్ టైం బయట సినిమా చేస్తున్నాడు. వారి అందరికీ నా ప్రత్యేక అభినందనలు. రమేష్ ఇంతకుముందు ఒక మంచి హిట్ మూవీ హర్రర్ మూవీ చేశాడు. అదే కాన్సెప్ట్తో ఇది కూడా హర్రర్ కమ్ లవ్ సబ్జెక్ట్ చేస్తున్నాడు. రమేష్కు ఇది మంచి సినిమా కావాలని కోరుకుంటున్నాను. దానికి తగ్గట్టుగా ఆర్టిస్టులను కూడా కొత్త పాత వాళ్ళను ఎన్నుకొని సినిమా చేస్తున్నారు. కథ అండ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ రమేష్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా మరొక మంచి హిట్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొట్టమొదటి మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో కూడా దాదాపు 4-5 సినిమాలు చేయడం జరిగింది. ఇది కూడా ఇక్కడే ఆఫీస్లోనే చేస్తున్నారు. ప్రొడ్యూసర్స్ కూడా నేను ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ ఎవరివన్. నమస్తే మీడియా వారికి, నమస్సుమాంజలి. ఈరోజు సుడిగాలి అనే ఒక మంచి కాన్సెప్ట్ తోటి, మంచి టైటిల్ తోటి రమేష్ డైరెక్షన్, ఆయన చాలా సీనియర్, ఎన్నో సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఎన్నో దర్శకత్వమే కాకుండా ఎన్నో శాఖలో పనిచేసిన అనుభవం ఉంది రమేష్కి. ఈరోజు మరి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో ప్రారంభించడం, ఈరోజు క్లాప్ మా అధ్యక్షులు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ రామకృష్ణ గౌడ్ గారు క్లాప్ కొట్టడం, మరి నేను కెమెరా స్విచ్ ఆన్ చేయడం, మా రవి గారు ఫస్ట్ డైరెక్షన్ చేయడం, మరి రమేష్ గారికి ఈరోజు లక్ కలిసి రావాలి. సుడిగాలిలాగా ఆయన సినిమా హిట్ కావాలి. సుడిగాలి అంటే ఎంత స్ట్రాంగో మీ సినిమా కూడా అంత స్ట్రాంగ్గా జరగాలి. ఎందుకంటే ఇందులో కొత్త నిర్మాతలు వెంకటేష్ అండ్ మల్లేష్, వాళ్ళకు కూడా ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు కూడా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ మెంబర్లు. వాళ్ళు కూడా ఈ సినిమా ద్వారా వాళ్ళకి మంచి జరగాలి. ఈ సినిమా ఎక్కడ బ్రేక్ లేకుండా షూటింగ్ జరిగి మరి చిన్న సినిమా కూడా ఒక పెద్ద సినిమాగా, ఈ మధ్యలో రిలీజ్ అవుతున్న చిన్న సినిమాలకు కూడా మంచి ఆదరణ దక్కుతుంది. కాబట్టి చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే మన రామకృష్ణ గౌడ్ గారు అన్ని థియేటర్స్ మాట్లాడడం, అందరికి ఇప్పించడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ మధ్య చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఈ మధ్యన. సో ఆ విధంగా సుడిగాలి కూడా చెట్టిపల్లి లక్ష్మీ సమర్పించు శివపార్వతి క్రియేషన్స్. సో ఇందులో వెంకటేష్ అండ్ మల్లేష్, మమత, సుహాసిని అండ్ చాలామంది నూతన క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈరోజు. పాఠ్యాధికారి అది కొట్టేశారు పేరు, పాఠ్యాధికారి. మరి వీళ్ళందరికీ, కొత్త వాళ్ళందరికీ ఈ సినిమా ద్వారా టెక్నీషియన్లకి ఆర్టిస్టులకి మంచి పేరు రావాలి. ఈ సినిమా బాగా షూటింగ్ జరగాలని కోరుతూ ఈ యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు వేదికను అలంకరించిన పెద్దలు చైర్మన్ తెలంగాణ చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారికి మరియు సాయి వెంకట్ గారికి అందరికీ వేదిక పైన అందరికీ పేరున మరొకసారి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ చిత్ర ఆరంభోత్సవానికి నన్ను ఆహ్వానించి ప్రథమంగా దర్శకత్వం వహించమని నాకు ఇచ్చిన అవకాశానికి రామకృష్ణ గౌడ్ గారికి మరియు సాయి వెంకట్ గారికి మరొకసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సినిమా గురించి చెప్పాలంటే ఆల్రెడీ మేము సినిమాలు తీసి సినిమా కష్టాలు ఎన్నో అనుభవించిన వ్యక్తులం మేము.
సినిమా టైటిల్ మట్టుకు చాలా బాగుంది సుడిగాలి డైరెక్టర్ గారు సుడిగాలి అంటే సుడిగాలి లాగానే తీయాలి సినిమాను సుడిగాలి సినిమా సుడిగాలిలా పూర్తయిందని చెప్పేసి మళ్ళీ నాకు తెలియాలి సినిమాని ఇక్కడ మధ్యలో ఆపొద్దు ముఖ్యంగా ఆర్టిస్టులకు ఎవరైతే ముఖ్యమైన ఆర్టిస్టులు ఉన్నారో ఆర్టిస్టులు సకాలంలో షూటింగ్కి వచ్చి డైరెక్టర్ గారికి సహకరించాలి చిత్ర నిర్మాణం త్వరగా పూర్తయ్యేటట్టు సహకరించాలని చెప్పేసి నేను కోరుతున్నాను అదేవిధంగా మేకింగ్ మనం ముఖ్యంగా సినిమా తీయడం ఇంత ఇంపార్టెంటో పబ్లిసిటీ కూడా అంత ఇంపార్టెంటే ముఖ్యంగా ప్రొడ్యూసర్లకు చెప్తున్నాను మీరు ఒక 40% బడ్జెట్లో పబ్లిసిటీకి కేటాయించాల్సిందే మీడియా వారికి అందరికీ నాన్న నమస్కారములు నేను ఇంతకుముందు కొన్ని సినిమాలు చేశాను బట్ ఇది ఛాలెంజ్గా తీసుకున్నాను ఫస్ట్ ఏంటంటే మాకు ఇద్దరు ప్రొడ్యూసర్లలో కొత్త వారైనా నేను చెప్పిన సబ్జెక్ట్ విని సబ్జెక్ట్లో ఒక కొత్తదనం ఉందని వారు నన్ను గ్రహించి వారికి అవకాశాన్ని కల్పించేందుకు నేను ఎంతగానో వారికి రుణపడి ఉంటానని తెలుసుకుంటాను అట్లాగే ఇప్పుడు నాకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నుంచి రామకృష్ణ గౌడ్ గారు చైర్మన్ వారి సహకారం చెప్పరానంతదండి చెప్పుకోలేనంత సహకారం వారికి వారు నాకు ఇచ్చిన అవకాశం దాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి దాంతోపాటు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చిన ప్రొడ్యూసర్ని కూడా ఒక లెవెల్కి తీసుకురావడానికి నేను నా శాయశక్తులు కృషి చేస్తాను నా సబ్జెక్టు మెయిన్ థీమ్ ఏంటంటే సుడిగాలి సుడిగాలి అనేది ఒక మామూలుగా సుడిగాలి వస్తుంది అప్పుడు దయ్యం వస్తుందని భయపడే రోజులు చిన్నప్పుడు మా చిన్నతనంలో అమ్మో సుడిగాలి వస్తుందని మా అమ్మ నాలుగు కోపడితే పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వచ్చేటోళ్ళు అటువంటిది ఇప్పుడు ఆ సుడిగాలి అనేది నిజంగా దయ్యం ఉందా లేదా అనేది ఒక రియాక్షన్ టైప్లో మేము వర్క్ చేస్తున్నామండి ఇది నేను నా స్వతగా కల్పించిన స్టోరీ కాదు ఒక పెద్దలు అందరు పెద్దవారితో వారి యొక్క ఇది తీసుకొని అది నిజం అనేది తెలుసుకున్నాకనే స్టార్ట్ చేశాను మెయిన్ టీమ్ ఏంటంటే ఒక హీరో హీరోయిన్లు బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి చెడు పనులు చేయకూడదండి ఒక మెయిన్ కథ సారాంశం ఏంటంటే బహిరంగంగా ఇక్కడ ఎవరు నన్ను చూడట్లేదు నన్ను ఎవరు మమ్మల్ని గ్రహించట్లేదని ఈనాటి ఉన్న ఒక ప్రాబ్లమ్స్ తోటి సెక్సువల్గా కొంత ఇది ఒక దీనికి లోన్ అవుతున్నారు ఆ టెంప్టేషన్ లోన్ అవి ఎవరు చూడట్లేదని ఏదో పనులు చేస్తున్నారు ఆ కార్యక్రమాలు చేయకుండా కూడదనేది ఈ కాన్సెప్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం అండి ఈ ఒక శక్తి అంత శక్తిలో మన కంటికి కనపడిన సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మలు కొన్ని తిరుగుతూ ఉంటాయి ఆత్మలు ఏంటంటే అది ఆత్మ దాని యొక్క మనిషి యొక్క పరిపక్వతం పూర్తిగా వాళ్ళ కోరికలు తీరకుండా జరిగిపోయినప్పుడు ఆత్మ అనేది వాళ్ళు తిరుగుతూ ఉంటుంది ఆత్మని ఈ మనుషుల ద్వారా మళ్ళీ తీర్చుకుంటూ ఉంటుంది కోరికలు అలాంటి కోరికలతోటి ఆత్మ ఉన్నప్పుడు అలాంటి ఆత్మలకు మనం కనపడేటప్పుడు అది మనం ప్రవేశించి మనం ఆహ్వానిస్తాయి ఆహ్వానించి మనిషి పీడిస్తుంటే అదే దయ్యం అంటామండి అదే సూడిగల్లో మేము చూపిస్తున్నామండి మెయిన్ థీమ్ ఏంటంటే ఎవరు కూడా చెడు పనులు చేయకూడదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చిన మీడియా కూడా మీడియా ఇప్పుడు వచ్చిన ఒక సెల్లో కూడా ఇది చూపిస్తుంది అవి అలాంటివి ఏమి రాకుండా ఉందని నేను తెలుసుకుంటాను తర్వాత నాకు ఇక్కడ ఈ ఛాంబర్లో నాకు అవకాశం ఇచ్చిన రామకృష్ణ గౌడ్ గారికి మా చైర్మన్ గారికి తర్వాత నాకు ఫస్ట్ క్లాప్ స్విచ్ ఆన్ చేసిన సాయి వెంకటన్న గారికి మరియు ఫస్ట్ డైరెక్షన్ చేసిన అన్న రవీంద్ర గుప్త గారికి నేను నాకు నా ప్రొడ్యూసర్ తరఫున కూడా వారికి నేను వేడుకునేదంటే నా సినిమాని ఎక్కడ ఆగకుండా నన్ను నాకు బాగా పుష్టింగ్ చేసి ఇంకా కష్టపడి బాగా చెయ్యి తర్వాత అన్నగారు కూడా నాకు ఫుల్ ఏమిచ్చారంటే మా తెలంగాణ థియేటర్లనే నీకు ఇప్పిస్తాను నువ్వు కష్టపడి ఇప్పిస్తారని కాదు నీకు నువ్వు సినిమా బాగుంటేనే ఇప్పిస్తానని ఒకటి చెప్పారు ఆ సినిమాని కూడా బాగుంటాడు నేను తేవడానికి నాకు కృషి చేస్తాను డెఫినెట్గా వారి సహకారం ఉంది కాబట్టి ప్రొడ్యూసర్ కూడా అదే ధైర్యం చెప్పాను మనం ఏం భయపడకూడదు మన వెనకాల పెద్ద పిల్లర్స్ ఉన్నాయి 4-5 పిల్లర్స్ ఉన్నాయి ఆ పిల్లర్స్ మనకు ఉన్నప్పుడు మనకు భయపడే కాకపోతే మనం చేసే ప్రతి పని కూడా పర్ఫెక్ట్గా చేయాలి అని నేను అనుకొని వాళ్ళని కూడా ముందుకు తీసుకొని తర్వాత దీనికి నాకు మెయిన్గా హీరో హీరోయిన్లు దీంట్లో వాళ్ళు ఫస్ట్ వచ్చేసి హీరో ఇద్దరు డ్యాచ్ ఒక అమ్మాయి బాంబే నుంచి తర్వాత తమిళ ఇది మన బెంగళూరు నుంచి మమతా కులకర్ణి ఒక హీరోయిన్ ఎంఐ బాంబే నుంచి ఏమో ప్రాచ్యాధికారి ఒక హీరోయిన్గా తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చేసి కొంచెం డెవిల్ క్యారెక్టర్ వచ్చేసి సుహాసిని ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ముగ్గురు తీసుకోవడం జరిగిందండి దీంతో పాటు ఇంకా ఒక 50 మంది దాకా అందరికీ నమస్కారం విలేకరులకు మీడియా మిత్రులకు ఉదయ కథ నాకు నేను మాట్లాడే ఫస్ట్ టైం
మాకు ఎంతో హెల్ప్ చేసిన అన్న రామకృష్ణ కౌడ్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇందులో హీరోగా చేస్తున్నాను నేను, ఫస్ట్ హీరోగా. అందరూ దీవించండి. వెంకటన్న వెంకటన్న స్విచ్ ఆన్ చేయడం జరిగింది. అందరం అందరు థ్యాంక్స్. ముందుగా మీడియా మిత్రులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ముఖ్యంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ అన్నగారికి, రామకృష్ణ గౌడ్ అన్నగారికి కృతజ్ఞతలు. అండ్ మన సాయి వెంకటన్న గారు, మళ్ళీ అలాగే మన రవీందర్ గుప్తా అన్న గారు, అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మొట్టమొదటిగా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి నాకు ఒక కళ, నాకు నేను ఒక స్క్రీన్ మీద చూసుకోవాలన్నాడు. ఆ కళని ఈరోజు నాకు నిజం అవుతుందంటే దానికి మా అమ్మ నాన్న ఆశీర్వాదాలు. ఎల్లప్పుడూ నాతో ఇలాగే ఉండాలని నా దేవుని ఇక్కడ సదనంగా కోరుకుంటున్నాను. ముందుగా ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి మాట్లాడాలి. అసలు నేను సినిమా తీయాలి అని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. ఒకసారి నేను కనిపించాలి ఒక క్యారెక్టర్గా అనుకున్నాను. కానీ మన వెంకట్ గౌడ్ అన్నగారు, ఏంది చిన్న నువ్వు సినిమాలో క్యారెక్టర్ ఏంటి, మనం సినిమాని తీసి చూపిద్దాం అని చెప్పేసి నాకు ముందుకు నడపడానికి ట్రై చేశారు. దీనికి నన్ను సహాయం చేసిన నా మిత్రులు వర్మ అండ్ బొట్టు శంకర్, అలాగే శివకుమార్ మరియు శీను, వీళ్ళందరూ నాకు చాలా రకాలుగా ప్రోత్సాహం చేశారు. నేను భయపడ్డాను మొదట్లో. దీనికి నాకు మొదటగా వెంకటన్న గారితో పరిచయం కావడానికి మెయిన్ రీజను మన హంతకుడు హీరో పవన్ కుమార్, ఆయన వల్లనే నాకు ఇలా పరిచయం అయ్యారు. ఇలా పరిచయం అయ్యి ఇలా జర్నీని మనం స్టార్ట్ అయింది. దయచేసి మీరందరూ మా మీద ఎల్లప్పుడూ ఇలాగే కొంచెం మా మీద ప్రేమతో ఉండి సార్ మాకి కొంచెం ముందుకు నడిపించాలని సభాముఖంగా మీకు మరి కోరుకుంటున్నాను సార్. ఇంతటితో ఇందులో ఈ సినిమాలో డెవిల్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. అందరికీ నమస్కారం. దిస్ ర్యాప్ రాక్ షకీల్. సో మెనీ మూవీస్ హావ్ డన్ హియర్. అంటే మన రామకృష్ణ గౌడ్ గారు చెప్పారు ఈ మూవీకి సబ్జెక్ట్ ఇలా ఉంటుందని చెప్పి. అండ్ డైరెక్టర్ గారు రమేష్ గారు. అండ్ పెద్ద మూవీస్ చేస్తున్నప్పటికి కూడా ఈ మూవీ కూడా ఏమాత్రం పెద్ద మూవీస్ కంటే కూడా తగ్గించే సమస్య లేదు. నా స్టైల్లో నేను వెళ్తున్నాను. చిన్న మూవీ కాదు, పెద్ద మూవీ కాదు, నా మ్యూజిక్ స్టైల్ ఏ మూవీకైనా ఒకటే ఇలా ఉంటుంది. ఆ స్టైల్ చేసుకుంటూ వెళ్తాను అండ్ కలిగింది. అందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది నా 15th ఫిలిం. ఇది నా 15th ఫిలిం. అండ్ హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ అండ్ మూవీస్లో చేసి అందులో ఎన్నో ఇయర్స్ నుంచి మన ఫిలిం తెలంగాణ ఫిలిం సెక్టర్ చైర్మన్ గారు అండ్ రామకృష్ణ అన్నయ్య గారు ఈ మూవీకి చెప్పడం జరిగింది. డెఫినెట్గా మీరు చెప్పిన తర్వాత ఇంకా మిస్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ మీరు వాటర్లో ఫిష్ని ఇట్లా పడ్డేసరికి ఎక్కడ పోవడానికి ఛాన్సే లేదు. అండ్ డెఫినెట్గా చేయడం జరిగింది. అండ్ 100% హ్యావ్ దట్ అన్ ద మ్యూజిక్ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. వాచ్ మళ్ళీ చూడ, చాలా ఫుల్ కామెడీ. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ. మూవీ చాలా బాగుంది, కామెడీ అయితే హైలైట్. సాయి ధరమ్ దత్ పర్ఫార్మెన్స్ కూడా. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఓకే, కొంచెం పర్లేదు. సెకండ్ హాఫ్ అయితే తనకి లైఫ్ ఇవ్వాలి అని డిసైడ్ అయిపోతాడు. అసలు శైలుకి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, కృష్ణ శైలు లైఫ్ లోకి వెళ్ళిన తర్వాత కృష్ణ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, తన క్యారెక్టర్ ఏమైనా మారుతుందా లేదా, ఫైనల్ గా శైలు కష్టాలని తీర్చగలుగుతాడా.